చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడి కళ్ళు తిరుగుతున్నాయంటారు. వార్డెన్ అయితే ఏం పట్టించుకుంటలేదు, ఆంటీలను అడిగితే మేము పెట్టమని ఖచ్చితంగా చెప్తారు. మేడం ఎప్పుడో ఒకసారి పెడతా ఉంది, అదైనా పప్పులు ఇస్తుంది కానీ వెజిటేబుల్స్ ఏం పెడతలేదు. దయచేసి మీరే మాకు న్యాయం చేయాలి. ఐఎమ్ స్టడీ దిస్ టైం మాకు నిన్న నుంచి అన్నం లేదు, ఏమి మార్నింగ్ నుంచి కూడా టిఫిన్ లేదు. అసలు మేడం పట్టించుకుంటలేదు. అసలు ఆంటీ వాళ్ళు కూడా ఎందుకు పెట్టలేదు ఆంటీ అని మేము అడిగితే అంటారు, మాకు జీతాలు వస్తలేవు ఏమత్తలేవు అంటే వస్తలేమో అని అంటే మా మేడం కూడా సరిగ్గా అత్తలేదు పట్టించుకుంటలేదు. అసలు మీరు ఎవరితో చెప్పుకుంటారో అంటే ఏమంటలేదు కానీ ఇట్లా టిఫిన్ పెట్టలేదు, భయపడి చెప్తాను. మాకు న్యాయం చేయండి ప్లీజ్. దయచేసి 9th క్లాస్ ఈరోజు మార్నింగ్ మాకు టిఫిన్ పెట్టడం లేదు ఆంటీ, మీరు టిఫిన్ టైం అవుతుంది కదా ఇంక పెట్టడం లేదంటే టైం అవుతుంది కదా ఆంటీ ఇంకా టిఫిన్ పెట్టలేదు అంటే మాకు గీతలు పెడతలేదు మేము పెట్టామని అన్నది ఆంటీ. మళ్ళీ నిన్న నైట్ నుంచి మాకు అన్నం పెట్టడం లేదు, ఈరోజు మధ్యాహ్నం కూడా పెట్టరంట, అందుకే మేము చౌరస్తా దగ్గరికి వచ్చి దాన్ని వస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పైన ఎలాంటి శ్రద్ధ చూపెడుతుందో ఈరోజు చిట్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థులు ఈ రోజున నడి రోడ్డు మీద పొద్దున మార్నింగ్ కూర్చుకొని ఎండలో ఇబ్బందులు పడుతూ వారు కళ్ళు గేరచ్చి కింద పడే పరిస్థితి ఏర్పడింది. దేనికంటే వారికి 2 రోజుల నుండి టిఫిన్ కానీ భోజనం కానీ ఏర్పాటు చేయకుండా ఆ హాస్టల్ యొక్క యజమాన్యం వార్డెన్ కానివ్వండి అందులో ఉండేటువంటి ఎవరైనా కూడా స్పందించకుండా ఇబ్బందులకు గురి చేసిన దాఖలు ఈరోజు చిట్యాల మండల కేంద్రం ఉన్నటువంటి విద్యార్థులకు జరగడం జరిగింది. విద్యార్థులు మాకు 2 రోజుల నుండి అన్నం పెడతలేరు టిఫిన్ పెడతలేరు ఏందని చెప్పేసి యజమాన్యాన్ని సంప్రదిస్తే మాకు జీతాలు వస్తలేవు, మీకు అన్నం కానీ టిఫిన్ కానీ మేము పెట్టడం జరగదు, మీరు చదువుకుంటే చదువుకోండి లేదా మీ ఇళ్లలోకి వెళ్ళిపోండి అని చెప్పేసి వారిని నిర్దాక్షిణ్యంగా ఈ రోజున రోడ్డుపై వదిలిన పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అల్పాహారం అని చెప్పేసి అదేవిధంగా మధ్యాహ్న భోజనం అని చెప్పేసి ఎన్నో గొప్పలు చెప్తూ ఈరోజు విద్యార్థులను నాశనం చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికల్లో గద్దె దింపాలని చెప్పేసి కూడా నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ముక్కు పచ్చలారని అమ్మాయిలు ఈ రోజున రోడ్డు పైన కూర్చున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మన తెలంగాణ ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ విద్యార్థుల యొక్క జీవితాలతోని ఆటలాడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే మనం రాజున్న రోజుల్లో ఎలక్షన్లో గద్దె దింపేదాకా నిద్రపోవద్దని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. అన్ని వర్గాల ప్రజలను కూడా ఈరోజు మోసం చేస్తున్నటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని వెంటనే ప్రజా సమక్షంలో శిక్షించాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది.